ఎస్, క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు మొత్తం 8 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. వరుసగా 7 రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ ఒక 8వ రౌండ్లో మాత్రం కాస్త వెనకబడింది. అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ సంబంధించి అక్కడ టీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆయన సొంతూరు అయినటువంటి హిమ్మత్ నగర్ సంబంధించిన రౌండ్లో హిమ్మత్ నగర్ 8వ రౌండ్లో వచ్చింది. కాబట్టి అక్కడ 8వ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. 8వ రౌండ్లో 162 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్కు అక్కడ ఆధిక్యం వచ్చింది. సో ఇక మొత్తము మొదటి నుంచి చూసుకుంటే మొదట 5 రౌండ్లు కంప్లీట్గా హుజూరాబాద్ మండలంలో జరిగినాయి. మొదటి రౌండ్లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కనపరిచింది. ఇక రెండవ రౌండ్లో 193, మూడవ రౌండ్లో 911, నాలుగవ రౌండ్లో 1825, ఇక ఐదవ రౌండ్లో 344. ఇట్లా మొత్తము ఈ 5 రౌండ్లు మొత్తం హుజూరాబాద్లో జరిగినాయి. హుజూరాబాద్ 5 రౌండ్లలో క్లియర్ కట్గా స్వల్ప మెజార్టీ అయినప్పటికీ ఒకటే ఒక 4వ రౌండ్లోనే 1825 ఓట్ల మెజార్టీ వచ్చింది. మిగతా అన్ని రౌండ్లలో 1000 లోపు ఓట్లు, కొన్ని 911 ఓట్లు 3వ రౌండ్లో వచ్చినాయి, 344 ఓట్లు 5వ రౌండ్లో వచ్చినాయి. సో మొత్తానికి స్వల్ప మెజారిటీ అయినప్పటికీ మొత్తము 5 రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబరిచింది బీజేపీ ఈటల రాజేందర్. సో ఈ 5 రౌండ్లో 6వ రౌండ్ నుంచి వీణవంక మండలంలోకి ఎంటర్ అయింది. 6వ రౌండ్ నుంచి 7-8 రౌండ్లు మొత్తం వీణవంక మండలంలో జరుగుతున్నాయి. ఈ వీణవంక మండలం వచ్చేసి ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ అభ్యర్థి సొంత మండలము, టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన, ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లోకి వచ్చిన కౌశిక్ రెడ్డి సొంత మండలం కూడా వీణవంకనే. సో దీంతో ఇక్కడ ఈ మండలం మీద టీఆర్ఎస్ గంపడని ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. గంపడ ఆశలు పెట్టుకున్నది ఈ వీణవంక మండలంలో జరిగే అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరచాలని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా దాని ప్రభావం చూపించలేకపోయింది. అక్కడ వీణవంక మండలంలోని 6వ రౌండ్లో 1017 ఓట్లు 6వ రౌండ్లో బీజేపీకి మెజారిటీ వస్తే 7వ రౌండ్లో 246 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక 8వ రౌండ్ వచ్చేసరికి 162 ఓట్ల మెజారిటీ 8వ రౌండ్లో వచ్చింది, టీఆర్ఎస్కి వచ్చింది. అక్కడ ఓన్లీ ఈ మొత్తం జరిగిన ఇప్పటిదాకా జరిగిన 8 రౌండ్లలో కేవలం మొదటిసారిగా ఒక రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చిందంటే అది 8వ రౌండ్లోనే. అది కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత ఊరు హిమ్మత్ నగర్ కావడంతో, సొంత ఊరిలో కూడా కనీసం టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే, ఆ మెజారిటీ కనపరచకపోతే, ఆ బీజేపీ కంటే ఎక్కువ మెజారిటీ కనపరచకపోతే దానికి మించిన అవమానం ఇంకొకటి ఉండదు బేసిక్గా. కాబట్టి అక్కడ ఆయన కొంత ప్రభావం చూపించగలిగిండు. 162 ఓట్ల మెజారిటీ సొంత గ్రామంలో గెల్లు శ్రీనివాస్ సంపాదించిండు. సో ఇది ఇప్పటిదాకా జరిగింది. సో బీజేపీతో పాటు బీజేపీ ఇప్పటిదాకా అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. ఇప్పటిదాకా అయితే మొత్తం 3000 పైచిలకు మెజారిటీలో బీజేపీ కొనసాగుతుంది. ఇక్కడ మనము ఇక దీనికి కంప్లీట్గా కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 7 రౌండ్లు అయిపోయేసరికి మొత్తం ఓవరాల్గా 27589 ఓట్లు టీఆర్ఎస్కి వస్తే 31021 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇక కాంగ్రెస్కి వచ్చినాయి 1085 ఓట్లు మాత్రమే. ఈ 7వ రౌండ్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు కంప్లీట్గా 94 ఓట్లే. సో 7వ రౌండ్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 94 ఓట్లు వచ్చినాయి కంప్లీట్గా కాంగ్రెస్కు. సో చూడొచ్చు మనం కాంగ్రెస్ ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది హుజూరాబాద్ ఎన్నికల్లో, ఎంత తన పేలవ ప్రదర్శన ప్రదర్శించింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 8వ రౌండ్కి సంబంధించి ఇప్పుడే టీఆర్ఎస్ కొంత లీడ్లోకి వచ్చింది. ఈ 8వ రౌండ్లో మరి ఎంత నెక్స్ట్ 9వ రౌండ్లో ఆ మెజారిటీకి మళ్ళీ కొనసాగిస్తుందా లేదనుకుంటే మళ్ళీ యథావిధిగా బీజేపీ 8వ రౌండ్లో కూడా మళ్ళీ ఆధిక్యం కనబరుస్తుందని చూడాలి. ఇక 8వ రౌండ్ టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు 4200 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఇక 8వ రౌండ్లో బీజేపీకి 4086 ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 4248 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్కి అయితే మరి ఒక 1000 ఓట్లు వచ్చినట్టున్నది ఇక్కడ. సో మొత్తం ఇది గెల్లు సొంత గ్రామంలో 8వ రౌండ్ వచ్చింది. కాబట్టి అక్కడ 8వ రౌండ్లో 162 ఓట్ల మెజారిటీ కనబరిచింది. ఇది ఇప్పటివరకు సంబంధించి 8 రౌండ్లకు సంబంధించిన అప్డేట్.